విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ ఎన్నికల నుంచి ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికలకు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీ నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యం అవుతుందంటూ అంతా అనుకునేలోగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి షేక్ షఫీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఎల్లుండి బొత్స ఎమ్మెల్సీ ఎన్నికను అధికారికంగా ప్రకటించబోతున్నారు. కొనసాగని సార్ మేడం మేడం సార్ మేడం గారు వచ్చింది సార్.